రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు, ఇది నిజం. అట్ ద సేమ్ టైం రాజకీయాలలో పరుగులు దూకుడుతో పాటుగా ఆత్మహత్యలు కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి. సరైన సందర్భంలో సరైన ప్రణాళిక తీసుకోవాలి. ప్రజలలో విశ్వసనీయత అన్నటువంటిది వ్యక్తితో పాటు పార్టీకి ఉండేలా చూసుకోవాలి. అది మిస్ అయ్యింది ఇక్కడ తెలుగుదేశం విషయంలో. విశ్వసనీయత ఏ పార్టీకి లేదు, దాని మీద భారతీయ జనతా పార్టీకి లేదు, ఈవెన్ జనసేన కూడా ఇప్పుడు గత్యంతర లేని పరిస్థితుల్లో తోడుంటుంది తప్పించి విశ్వసనీయత లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు, అలాగే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని విశ్వసించట్లేదు. తమ అవసరాల కోసమే చూసుకుంటారు. అవతలోళ్ళు అంతే అంటాం, కరెక్టే. కానీ అలాంటి నువ్వు విడిపోవచ్చు, విడిపోయిన వ్యక్తి దూషణ లేకపోతే వాళ్ళ మీదన దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదు. రెండో వైపున వచ్చేటప్పటికీ అవతల ఉన్నటువంటి వాళ్ళతో తర్వాత ర్యాపో మెయింటైన్ చేయాలి. ఇక్కడ అవసరమైనప్పుడు ర్యాపో, ఆ పైన వదిలేయడం వల్లనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సమస్య అయింది. జనసేన ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రిందటిసారి కమ్యూనిస్టులు వాళ్ళని వదిలిపెట్టేశాం, బీఎస్పీ వాళ్ళని వదిలిపెట్టేశాం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని వదిలిపెట్టేశాం, తెలుగుదేశం దాంతో ప్రస్తుతం సాగుతున్నాం. బట్ ఇది పబ్లిక్ యాక్సెప్టెన్సా కాదా అన్నటువంటిది రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ అన్నటువంటి చాలా ముఖ్యం. కలిసి వెళ్లడంలో తప్పే లేదు, కన్విన్స్ చేయడం ముఖ్యం. ప్రస్తుతం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. జగన్ని గద్దె దించడం అన్న ఎజెండా లేకపోతే కనుక రాష్ట్రాన్ని మార్చేస్తామనేటువంటి మాటలు ప్రయోజనంగా ఏంటి తాము వస్తే అన్నటువంటి దాంట్లో ఈ ప్రభుత్వాన్ని మారుస్తామనేది జనాలకు అవసరం లేదు. అది వాళ్ళకి సంబంధించి వాళ్ళు తేల్చుకుంటారు. తమనెందుకు ఎన్నుకోవాలి అన్నది చెప్పాలి, అది కరెక్ట్గా జనంలోకి వెళ్ళాలి.